హాయ్ ఫ్రెండ్స్, డేగా, రాబందు, గద్ద ఈ మూడింటిలో ఉన్న తేడాలేంటి? ఇందులో ఏది వికృతంగా వ్యవహరిస్తుంది, ఏది కొంచెం సౌమ్యంగా ఉంటుంది? ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని ప్రతి సన్నివేశం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. డేగా, ఇంగ్లీష్లో ఈగిల్ అని పిలిచే డేగా వేటలో చాలా తెలివైన పక్షి. ఇది జంతువుల్ని పట్టుకునే తీరే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వేటాడే విధానమే భిన్నంగా ఉంటుంది. ఎంత వేగంగా ఇది ఏ జంతువును పట్టుకోవాలని ఆలోచిస్తుందో అంతే వేగంగా ఆ జంతువును పట్టుకుని గాల్లోకి ఎగిరిపోతుంది. డేగల్లో అనేక రకాల జాతులున్నాయి. అంటార్కిటికా మినహా మిగతా అన్ని దేశాల్లో ఇవి కనిపిస్తాయి. వీటి ఆకారం గురించి చెప్పాలంటే ఇది 2 అడుగుల వెడల్పుతో 3 నుంచి 4 కిలోల మధ్య బరువు ఉంటుంది. గద్ద కన్నా కొంచెం తక్కువ బరువే ఉంటుంది. దీని సైజ్ చూసి ఇది శాంతజీవి అనుకుంటే పప్పులో గాలేసినట్టే. ఇది తనకన్నా 2 రెట్ల బరువు ఉన్న జంతువుల్ని కూడా అమాంతం గాల్లో పట్టుకుని వెళ్ళిపోగలదు. ఇది జంతువుల్ని చాలా నైపుణ్యంతో పట్టుకుంటుంది. దీని యొక్క రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. బూడిద, నలుపు, తెలుపు రంగు రెక్కలుంటాయి. దీని ముక్కు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది పసుపు రంగులో ఉంటుంది. దాని చూపు కూడా చాలా సునిశ్చితంగా ఉంటుంది. డేగా చాలా దూరంలో ఉన్న వాటిని కూడా చాలా స్పష్టంగా చూడగలదు. మనుషుల కళ్ళకి ఇంత శక్తి ఉంటే 10 మైళ్ళ దూరంలో ఉన్న చీమల్ని కూడా చూడగలరు. డేగ చూపులో మరో ప్రత్యేకత ఏంటంటే ఇది 340 డిగ్రీల కోణంలో చూడగలదు. ఈ విషయం దీనికి బాగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే మనిషి కేవలం 180 డిగ్రీల వరకే చూడగలడు. ఎగిరే విషయంలో దీనికి ఎవరూ పోటీకి రాలేరు. ఎందుకంటే ఆకాశంలో ఇది 12,000 అడుగుల పైభాగంలో కూడా అవలీలగా ఎగరగలదు. గోల్డెన్ ఈగల్ జాతి డేగ గురించి చెప్పుకుంటే ఇది గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. దీని యొక్క కాళ్ళు, దాని యొక్క గోళ్ళు చాలా నున్నగా ఉంటాయి. ఆ గోళ్ల ద్వారానే వేటాడిన జంతువును పీకుని తింటాయి. డేగలు విశాలమైన రెక్కలతో గాల్లో ఎగురుకుంటూ వేటాడే జంతువును చాలా నేర్పుగా పట్టుకుని క్షణంలోనే అక్కడి నుండి ఎగిరిపోతాయి. అలా పట్టుకుని తీసుకెళ్లిన జంతువును ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తాయి. అక్కడ వేటాడిన జంతువును ముక్కలు ముక్కలు చేసి తింటాయి. డేగ ఎప్పుడూ పాము, పిచ్చుక, చేపల్లాంటి జంతువుల్ని ఎక్కువగా వేటాడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎత్తైన చెట్ల మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. గోల్డెన్ ఈగిల్ గూడు అన్ని పక్షుల గూళ్ల కన్నా కూడా పెద్దదని చెప్తూ ఉంటారు. ఇది వేట జంతువు. ఆ లక్షణంతోనే చాలాసార్లు ఇతర పక్షుల గూళ్ల మీద కూడా తనకే పెత్తనం ఉందన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఇక తన పిల్లలకి ఎగరడం నేర్పించే పని తల్లి డేగలే చేస్తాయి. పిల్లలకు ఎగిరే వయసు రాగానే ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి తల్లి డేగ అక్కడ నుండి తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది. అవి పడిపోకుండా వాటిని పట్టుకుంటుంది. తిరిగి మళ్లీ పైకి తీసుకెళ్లి ఎగరడం చూపించి నేల మీద వదిలేస్తుంది. మళ్లీ పైకి తీసుకెళ్తుంది. తన పిల్లలకు ఎగరడం వచ్చే వరకు ఇలాగే చేస్తుంది. ఇది ఎంత భయంకరమైన పక్షో దాని జీవన విధానం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అందుకే అమెరికా, రష్యా, జర్మనీ లాంటి దేశాల్లో దీన్ని చాలా గౌరవంగా చూస్తారు. రాబందు. రాబందు రూపమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఎక్కువగా చనిపోయిన జంతువుల మాంసాన్ని తినటానికి ఇష్టపడుతుంది. దీని దృష్టి గురించి కూడా ప్రత్యేకంగా చెప్తారు. ఒక్కసారి ఈ పక్షి చూపు పడిందా ఇక దేన్ని కూడా వదిలిపెట్టదు. రాబందులు 4 మైళ్ళ దూరంలో ఆకాశంలో ఎగురుతున్న, భూమి మీద 3 అడుగుల దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలవని చెప్తారు. చూపే కాదు, వీటి ముక్కు కూడా చాలా షార్ప్గా ఉంటుంది. టర్కీ వల్చర్ పేరుతో పిలిచే రాబందు చాలా దూరంలో ఉన్న వాటి శబ్దం కూడా వినగలదు. 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబ్దాలని కూడా చాలా స్పష్టంగా వినగలదని చెప్తారు. వీటి యొక్క బరువు 5 నుండి 10 కిలోల మధ్యన ఉంటుంది. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే రాబందులో ఒక జాతి రాబందు దాదాపు 14 కిలోల వరకు బరువు ఉంటుందట. మనకి ఎక్కువగా కనిపించే రాబందులు పెద్దగాను, రెక్కలు ఎక్కువ కలిగి ఉంటాయి. వీటి మొత్తం శరీరం మీద రెక్కలుంటాయి, కానీ మెడభాగంలో మాత్రం ఖాళీగా ఉంటుంది. ఒక్కో రాబందు జాతి రెక్కల బరువు ఒక్కోలా ఉంటుంది. 1.5 నుండి 2.5 మీటర్ల పొడవు ఉంటాయి. ఇక వీటి నోరు గురించి చెప్పాలంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఆ నోరు జంతువుల్ని పట్టుకోవడానికి, చంపడానికి అనుకూలంగా ఉంటుంది. రాబందు యొక్క శరీరం, దాని రెక్కల సామర్థ్యం గురించి చెప్పాల్సి వస్తే మిగతా పక్షులంత దృఢమైంది కాదనే చెప్పాలి. రాబందులు కుళ్ళిపోయినా చనిపోయిన జంతువుల మాంసం మాత్రమే తింటూ ఉంటాయి. అనేక రకాల రాబందులున్నాయి, కానీ ప్రధానంగా వీటిని 2 జాతులుగానే చూస్తారు. అందులో ఒకదాన్ని ఓల్డ్ వరల్డ్ వల్చర్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా యూరోప్, ఆఫ్రికా, ఆసియాలో కనిపిస్తూ ఉంటాయి. 2వది న్యూ వరల్డ్ వల్చర్. ఇవి ఎక్కువగా నార్త్ మరియు సౌత్ అమెరికాలోనే కనిపిస్తాయి. రాబందు చాలా ఎత్తులో ఎగరగలిగే పక్షిగా గుర్తిస్తారు. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో గాలి ప్రయాణించే దిశలోనే వెళ్తూ ఉంటాయి. ఇవి ఇలా ఎందుకు చేస్తాయి అంటే తమ శక్తిని వృధా చేసుకోకుండా ఎక్కువసేపు ఎగరడానికి అలా కాపాడుకుంటాయి. ఇంత దూరం ఇంత వేగంగా ఎగరడానికి కారణం ఏంటంటే
తమ ఆహారం కోసం ఎంత దూరమైనా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇంత వేగంగా ఎగిరే ఈ రాబందులు ఎక్కడైనా చనిపోయిన జంతువు కనిపిస్తే మాత్రం క్షణాల్లోనే అక్కడ గుంపులుగా వాలిపోతాయి. ఆ చచ్చిన జంతువు మాంసాన్ని పీకు తింటాయి. వినేందుకు మనకి అసహ్యంగా అనిపించినా సరే రాబందులు చనిపోయిన జంతువును పూర్తిగా తినేసి ఆ చచ్చిన జంతువు కారణంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా చూస్తూ ఉంటాయి. ఇది ప్రకృతికి సహకరించే విషయం. మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ని రాబందులు చనిపోయిన జంతువు మాంసమే తినం. పామ్ నట్ వల్చర్ రాబందు కొన్ని గింజల్ని, ద్రాక్ష పళ్ళని, చిన్న చిన్న చేపల్ని తింటాయి. బెడెండ్ వల్చర్ జాతికి చెందిన రాబందులు 70% ఎముకల్ని తినేస్తూ ఉంటాయి. ఇవి ఎలాంటి ఆహారాన్నైనా సునాయాసంగా ఆరాయించుకోగలవు. రాబందులు సాధారణంగా చూసేందుకు బాగో అంధవికారంగా భయంకరమైన రూపంతో కనిపిస్తాయి. కానీ రాబందుల్లో కూడా అందమైన రాబందులు ఉంటాయి. అలాంటి రాబందుల లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది కింగ్ వల్చర్ గురించి. ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది, అన్ని రాబందుల్లోకెల్లా అందంగా కనిపిస్తుంది. ఇక వీటి జీవితకాలం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక్కో జాతి రాబందు ఒక్కోలాగా బతుకుతాయి. బ్లాక్ వల్చర్ 10 ఏళ్ల పాటు జీవిస్తాయి. కింగ్ వల్చర్ 30 ఏళ్ల పాటు ప్రశాంతంగా బతికేస్తాయి. గద్ద, గద్ద కూడా చాలా వికృతంగా వేటాడే జంతువు అనే చెప్పాలి. చిన్న చిన్న జంతువును వేటాడి తినటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది గద్ద. క్షణంలోనే తను కన్నేసిన జంతువును పట్టుకుని ఎగిరిపోతుంది. ఇక దీని యొక్క ఎగిరే వేగం గురించి చెప్పాలంటే గంటకి 350 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. డేగా రాబందులాగే ఇది కూడా వేగంగానే ఎగురుతుంది. పరిమాణంలో ఇది మధ్యస్థంగా ఉండే పక్షి. రెక్కలు పొడుగ్గానే ఉంటాయి కానీ కాళ్లల్లో శక్తి తక్కువ. గాలిలో ఎగురుతూ పల్టీ కొట్టడంలో ప్రావీణ్యత కలిగిన పక్షి. ఎక్కువ కాలం గాల్లో తేలియాడుతూ పచారులు చేస్తూ ఉంటుంది. తోక చివరన కొద్దిగా చేలి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది వేగంగా ఎగరడానికే ఉపకరిస్తాయి. డేగతో రాబందుతో పోల్చి చూసినప్పుడు ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది. దాదాపు దీని బరువు 3 కిలోల వరకు ఉండొచ్చు. రెక్కలు 8 అడుగుల వరకు విస్తరిస్తాయి. ఈ పెద్ద రెక్కల కారణంగానే ఇది ఎక్కువసేపు ఆకాశంలోనే ఉండి ఎగరగలదు. ఒక్కసారి ఎగరడం మొదలుపెట్టిందంటే దాదాపు 6 నుండి 8 గంటల వరకు ఎగురుతూనే ఉంటుంది. దీంట్లో దాదాపు 1500 నుండి 2000 జాతులున్నాయి. వీటిలో ఎక్కువ గద్దలు బ్లూ మరియు గ్రే కలర్లోనే కనిపిస్తాయి. వీటి పొట్ట మీద తెలుపు మరియు బూడిద రంగు చారికలుంటాయి. ప్రాణంతో ఉన్న జంతువుని వేటాడి తినడానికి ఇష్టపడతాయి. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగుల్ని, చచ్చిన జంతువుల్ని కూడా తింటాయి. అంటార్కిటికా మినహా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. బలమైన కాళ్లతో నేల మీద కూడా వేగంగా పరిగెత్తగలవు. ఇవి ఎక్కువగా ఎలుకలు, కుందేలు లాంటి జంతువుల్ని వేటాడేందుకు ఇష్టపడతాయి. చెట్ల మీద, కొమ్మల మీద, అప్పుడప్పుడు నేల మీద కూడా గూడు నిర్మించుకుంటాయి. ఆ గూట్లోనే గుడ్లు కూడా పెడతాయి. ఆడామగ కలిసి పిల్లల పెంపకం బాధ్యత తీసుకుంటాయి. ఇక వీటి జీవితకాలం 17 సంవత్సరాలు. డేగా, రాబందు, గద్ద ఈ 3 పక్షుల్లో మీకు ఏ పక్షి బాగా నచ్చిందో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.